Life is full of numbers. Imagine the moment you were born. Your parents probably noted the time you were born, your height, your weight, your length, and the most important by counting your fingers and toes. From the numbers accompany us throughout life. Welcome to ASRR channel. Friends, మీ అందరికీ స్వాగతం 10th క్లాస్ మ్యాథమెటిక్స్ సిరీస్ కి. ఇవాళ మనం చాప్టర్ నంబర్ 1 రియల్ నంబర్స్ ఇంట్రడక్షన్ నేర్చుకుందాం. ఇంకెందుకు లేట్ ఫ్రెండ్స్, త్వరగా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం ముందుగా నంబర్ అంటే ఏంటో, దాని డెఫినేషన్ ఏంటో తెలుసుకుందాం. నంబర్, ఏ నంబర్ ఈజ్ ఏ మ్యాథమెటిక్ ఆబ్జెక్ట్ దట్ యూజ్ టు కౌంట్, మెజర్ అండ్ లేబుల్. ద నెంబర్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ 0, 1, 2, 3, 4, 5 సో అండ్ సో ఆన్. దిస్ ఈస్ కాల్డ్ నంబర్స్. ఫ్రెండ్స్, దీని అర్థం ఏంటంటే ఏ నెంబర్ ఈజ్ ఏ మ్యాథమెటికల్ ఆబ్జెక్ట్ దట్ యూజ్ టు కౌంట్ అంటే లెక్క పెట్టడం, మెజర్ చేయడం, లేబరింగ్ చేయడం వంటి వాటికి నెంబర్ మనకి యూజ్ అవుతుంది. మరియు దీన్ని ఏ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేస్తామంటే నెంబర్స్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అంటే 0, 1, 2, 3 ఇలా సో అండ్ సో ఆన్. ఫ్రెండ్స్, మనకి నెంబర్స్లో వేరే రకాలు కూడా ఉన్నాయి. ద నెంబర్స్ ఆర్ డివైడెడ్ ఇన్ టు 9, దట్ ఆర్ నెంబర్ 1 న్యాచురల్ నెంబర్స్, నెంబర్ 2 హోల్ నెంబర్స్, నెంబర్ 3 ఇంటీజర్స్, నెంబర్ 4 ర్యాషనల్ నెంబర్స్, నెంబర్ 5 ఇర్రేషనల్ నెంబర్స్, నెంబర్ 6 రియల్ నెంబర్స్, 7 ప్రైమ్ నెంబర్స్, నెంబర్ 8 కాంపోజిట్ నెంబర్స్, నెంబర్ 9 కాన్సిక్యూటివ్ నెంబర్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు వీడి డెఫినేషన్స్తో అర్థమయ్యేలాగా ఎగ్జాంపుల్స్తో సహా చెబుతాను, మరియు వాటిని వేటితో డినోట్ చేయాలో కూడా చెబుతాను. సో దీన్ని అందరూ కేర్ఫుల్గా వినండి. నెంబర్ 1 న్యాచురల్ నెంబర్స్. Numbers which we use for counting the objects are known as natural numbers. దీని అర్థం ఏంటంటే వస్తువులను లెక్కించడానికి మనం ఉపయోగించే సంఖ్యలను సహజ సంఖ్యలు అని అంటారు. దే ఆర్ డినోటెడ్ బై క్యాపిటల్ ఎన్. ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ బ్రాకెట్ 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్. ఈ నెంబర్స్ని మనం న్యాచురల్ నెంబర్స్ ఎగ్జాంపుల్స్గా చెప్పవచ్చు. నెంబర్ 2 హోల్ నెంబర్స్. వెన్ వీ ఇంక్లూడ్ 0 ఇన్ ద న్యాచురల్ నెంబర్స్, ఇట్ ఈస్ నౌన్ యాజ్ హోల్ నెంబర్. ఈ హోల్ నెంబర్స్ అర్థం ఏంటంటే న్యాచురల్ నెంబర్స్ ప్లేస్లో ఎప్పుడైతే మనం 0ని యాడ్ చేస్తామో అప్పుడు దాన్ని హోల్ నెంబర్స్ అని అంటారు. దే ఆర్ డినోటెడ్ బై క్యాపిటల్ డబ్ల్యూ. డబ్ల్యూ ఈక్వల్స్ టు ఓపెన్ బ్రాకెట్ 0, 1, 2, 3, 4, అండ్ సో ఆన్. వీటిని మనం హోల్ నెంబర్స్ ఎగ్జాంపుల్స్గా చెప్పవచ్చు. నెంబర్ 3 ఇంటీజర్స్. ద సెట్ ఆఫ్ నెంబర్స్ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ హోల్ నెంబర్స్ విత్ నెగిటివ్ నెంబర్స్ అండ్ పాజిటివ్ నెంబర్స్ ఈజ్ నౌన్ యాజ్ ఇంటీజర్. ఈ ఇంటీజర్స్ అర్థం ఏంటంటే హోల్ నెంబర్స్తో పాటు నెగిటివ్ వాల్యూస్ మరియు పాజిటివ్ వాల్యూస్ కూడా కలిగి ఉంటాయి. దీన్నే ఇంటీజర్స్ అంటారు. దే ఆర్ డినోటెడ్ బై క్యాపిటల్ ఐ ఆర్ క్యాపిటల్ జెడ్. క్యాపిటల్ ఐ ఆర్ క్యాపిటల్ జెడ్ ఈక్వల్స్ టు ఓపెన్ బ్రాకెట్ -3, -2, -1, 0, 1, 2, 3, అండ్ సో ఆన్. వీటిని మనం ఇంటీజర్స్ ఎగ్జాంపుల్స్గా చెప్పవచ్చు. నెంబర్ 4 ర్యాషనల్ నెంబర్స్. వెన్ ద నెంబర్స్ ఆర్ రైటెన్ ఇన్ ఫ్రాక్షన్స్ దే ఆర్ నౌన్ యాజ్ న్యాచురల్ నెంబర్స్. ఫ్రెండ్స్, దీని అర్థం ఏంటంటే మనం నెంబర్స్ని ఎప్పుడైతే ఫ్రాక్షన్స్ రూపంలో రాస్తామో దాన్ని ర్యాషనల్ నెంబర్స్ అని అంటారు. దే ఆర్ డినోటెడ్ బై క్యాపిటల్ క్యూ. క్యూ ఈజ్ ఈక్వల్ టు 1/2, 13/15, 4/8, 3/4. వీటిని మనం ర్యాషనల్ నెంబర్స్కి ఎగ్జాంపుల్స్గా చెప్పవచ్చు. ఫ్రెండ్స్, ర్యాషనల్ నెంబర్స్కి సెకండ్ డెఫినేషన్ కూడా ఉంది. అదేంటంటే ద నెంబర్స్ విచ్ కెన్ బి రైటెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
p by q, where p and q are integers and q not equal to 0 are known as rational numbers. దీని అర్థం ఏంటంటే నంబర్స్ మనకి p by q ఫామ్ లో ఉండాలి. అలాగే అయితేనే మనకి rational numbers అవే అవకాశం ఉంది. ఈ rational numbers కి ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూడవచ్చు. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 12 డివైడెడ్ బై 4. ఇప్పుడు మనం 4ని బ్రాకెట్లో వేసుకోవాలి, 12ని మధ్యలో వేసుకోవాలి. 4 3 12. ఫ్రెండ్స్ ఇలాగా రిమైండర్ మనకి ఫైనల్ ఆన్సర్ వస్తే దీన్నే టెర్మినేటింగ్ డెసిమల్ అని అంటారు. టెర్మినేటింగ్ డెసిమల్ని రేషనల్ నెంబర్స్ అని కూడా అంటారు. ఇప్పుడు మనం ఇంకో ఎగ్జాంపుల్ని చూద్దాం. 20 డివైడెడ్ బై 5. ఇప్పుడు మనం 5ని బ్రాకెట్లో వేసుకోవాలి, 20ని మధ్యలో వేసుకోవాలి. 5 టేబుల్ 20, 4 టైమ్స్ పోతుంది. 5 4 20. సో మనకి ఇలా ఫైనల్ ఆన్సర్ వచ్చినట్టయితే దాన్ని టెర్మినేటింగ్ డెసిమల్ అని అంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, వీటిని మనం రేషనల్ నెంబర్స్కి ఎగ్జాంపుల్స్గా చెప్పవచ్చు. నెంబర్ 5 ఇర్రేషనల్ నెంబర్స్, ద నెంబర్స్ విచ్ కెనాట్ బి రైటెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పి బై క్యూ ఆర్ నౌన్ యాజ్ ఇర్రేషనల్ నెంబర్స్. ఫ్రెండ్స్ దీని అర్థం ఏంటంటే పి బై క్యూ ఫామ్లో రాయలేని నెంబర్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటారు. దే ఆర్ డినోటెడ్ బై క్యాపిటల్ ఎస్ ఆర్ క్యాపిటల్ Q1. ఎస్ ఆర్ Q1 ఈక్వల్ టు 1/3, 2/3, 25/36. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ 1 డివైడెడ్ బై 3. 3ని బ్రాకెట్లో వేసుకుందాం, 1ని మధ్యలో వేసుకుందాం. 3 టేబుల్లో 1 క్యాన్సల్ కాబట్టి పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుందాం. 10 కంటే తక్కువ ఉన్న డిజిట్టే ఇక్కడ మనం వేసుకోవాలి కాబట్టి 3 3 9. -10 -9 1. ఇక్కడ మనకు పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ 0 వేసుకోవాలి. 3 3 9. -10 -9 1. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ 0 పెట్టుకోవాలి. 3 3 9. -1. ఫ్రెండ్స్ సో మనకి ఈ డివిజన్ అనేది ఇలా రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇలా రిపీట్ అయ్యే వాటిని నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అని అంటారు. ఈ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్నే ఇర్రేషనల్ నెంబర్స్ అని కూడా అంటారు. చూసే కదా ఫ్రెండ్స్, వీటిని మనం ఇర్రేషనల్ నెంబర్స్కి ఎగ్జాంపుల్స్గా చెప్పవచ్చు. మిగిలిపోయిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ని నెక్స్ట్ ఇంట్రడక్షన్ పార్ట్2 వీడియోలో కంటిన్యూ చేద్దాం. ఈ సిరీస్ మిస్ అవ్వకుండా చూడండి. బై ద వే, ఈ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ సిరీస్ని మిస్ అవ్వకుండా చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే, నాతో ఏమన్నా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరియు ఈ ఇంట్రడక్షన్ పార్ట్1 వీడియో మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.